అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు పెట్టమారి మగడు. రామదుర్గం అనే ఊళ్ళో కాంతమ్మ అనే ఇల్లాలుకు పొరుగునే కాపురం ఉంటున్న తన ఆడపడుచు సీతమ్మతో తరచూ ఏదో తగాదా వస్తూ ఉండేది. కాంతమ్మ నోటికి జడిసి చుట్టుపక్కల వాళ్ళెవ్వరూ వాళ్ల గొడవల్లో కలగజేసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. కాంతమ్మ భర్త శరభలింగం కూడా ఇదంతా చూస్తూ ఏమీ పట్టనట్టు ఉండేవాడు. ఒకరోజు సీతమ్మ పెంపుడు పిల్లి కాంతమ్మ ఇంట్లో జొరబడి గిన్నెలో ఉన్న పాలన్నీ తాగేసింది. కాంతమ్మ పిల్లిని సీతమ్మను కలిపి శాపనార్థాలు పెట్టడం ప్రారంభించింది. సీతమ్మ చాలా కోపంగా, కావలిస్తే నీకు 2 గిన్నెలు పాలు ఇస్తాను, అంతేగాని నా పిల్లిని మాత్రం ఏమీ తిట్టద్దు అని అన్నది. ఇందుకు కాంతమ్మ, ముందు నువ్వు ఆ పిల్లిని ఊరు చివరి అడవిలో వదిలిపెట్టించకపోతే నేను ఊరుకునేది లేదు అని గట్టిగా అన్నది. సీతమ్మ విసురుగా, అది జరిగే పని కాదు అని అన్నది. ఇలా తగువు ముదిరి ఇద్దరూ పెద్దగా ఒకరి మీద ఒకరు కేకలు వేసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే పొలం వెళదామని బయలుదేరుతున్న శరభలింగం వాళ్ల కేకలు విని, తెల్లవారిందనంగానే ఏమిటి వెదవగొడవ అని చెల్లెలు సీతమ్మనే మందలించబోయాడు. సీతమ్మ రుసరుసలాడుతూ, పెట్టమారి మగడివి, నువ్వా నన్ను మందలించాలని చూస్తున్నది అంటూ ఎదురు సమాధానం చెప్పింది. శరభలింగం బిత్తరపోయి మారు మాట్లాడకుండా పొలానికి వెళ్ళిపోయాడు. కాంతమ్మ రెచ్చిపోతూ, చెట్టంత అన్నగారిని పట్టుకుని పెట్టమారి అన్నావంటే నీకెంత పొగరున్నదో తెలుస్తూనే ఉన్నది. ఊరి పెద్దల ముందు నీ చేత నాకు క్షమాపణ చెప్పించుకోకపోతే నా పేరు కాంతమ్మే కాదు అంటూ సవాలు చేసింది. నేనన్నది ఉన్నమాటే, ఊరి పెద్దలు వేరే చెప్పేదేముందో చూస్తానుగా అంటూ సీతమ్మ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాంతమ్మ తిన్నగా గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి ఆయనకు జరిగిన గొడవంతా చెప్పి సీతమ్మ చేత తనకు క్షమాపణ చెప్పించమని అడిగింది. చిన్నప్పటినుంచి సీతమ్మను కాంతమ్మను తెలిసి ఉన్న గ్రామ పెద్ద, ఈ రాద్ధాంతమంతా చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని కాంతమ్మను అడిగాడు. లేకేం, మా తమ్ముడు కనకరాజు, నా చెల్లెలి మొగుడు అమ్మిరాజు అక్కడే ఉన్నారు అన్నది కాంతమ్మ. గ్రామ పెద్ద వాళ్ళిద్దరినీ పిలుచుకురమ్మని కాంతమ్మకు చెప్పి నౌకరుతో సీతమ్మకు కబురు పెట్టాడు. అందరూ వచ్చాక గ్రామ పెద్ద ముందుగా కాంతమ్మ తమ్ముడు కనకరాజును, సీతమ్మ మీ బావ శరభలింగాన్ని పెట్టమారి మగడని అనడం నువ్వు విన్నావా అని అడిగాడు. అవును, ఆ మాట ముమ్మారుగా అన్నది. మా బావ దృఢమైన మనిషి. మొన్న ఎవడో దొంగ పెరటిగూడ దూకి ఇంట్లోకి ప్రవేశిస్తే వాడిని 2 చేతులతో ఎత్తి వీధిలోకి గిరవాటు వేశాడు. పోనీ మెతక మనిషి అనుకుందామన్నా ఇచ్చిన బాకీలు వసూలు చేసేటప్పుడు బాకీదారులతో చాలా కరుకుగా ఉంటూ వాళ్లని ఎలా అదరగొడుతూ ఉంటాడో ఊళ్ళో అందరికీ తెలిసిన సంగతే. ఇవన్నీ పెట్టమారి లక్షణాలా అని కనకరాజు ఎదురు ప్రశ్న వేశాడు. గ్రామ పెద్ద నవ్వి అమ్మిరాజును, నువ్వేమంటావని అడిగాడు. మా తోడల్లుడు పొలాల్లో పాలేళ్ల మీద పెత్తనం చేస్తూ పనిచేయడం చూసిన వాళ్ళెవరైనా ఆయన్ని ఇలా చులకన చేయడానికి సాహసించరు అని అన్నాడు అమ్మిరాజు. అంతా విని గ్రామ పెద్ద సీతమ్మతో, వీళ్ళంతా చెప్పింది విన్నావు కదా, అన్నగారని ఏమాత్రం సంశయించకుండా శరభలింగాన్ని అలా చిన్నబుచ్చేలాగా మాట్లాడటం ఏమన్నా బాగున్నదా అని అడిగాడు. అందుకు సీతమ్మ ఏమాత్రం తొణకకుండా, మా అన్న దృఢమైనవాడే, బాకీదారులతో కరుకుగా ఉంటూ వాళ్లను అదిలించి బెదిరించి ఇచ్చిన అప్పులు అణాపైసలతో సహా వసూలు చేస్తున్న వ్యవహారకర్తే అని బాగా తెలుసు. అతడు ఇతరుల మీద ప్రత్తనం చలాయించడంలో మంచి నేర్పున్నవాడు. కానీ ఈ ప్రతిభా పరాక్రమాలన్నీ మా వదిన కనుచూపు మేరలో కూడా ఎక్కడా లేనప్పుడే అని అన్నది. గ్రామ పెద్ద ఈ తగువు ఎలా తీరుస్తాడో చూద్దామని ఆ పక్కనే నిలబడి అంతా గమనిస్తున్న గ్రామ నౌకర్లిద్దరూ సీతమ్మ అన్న మాటలకు పెద్దగా నవ్వుతూ ఉంటే గ్రామ పెద్ద కూడా ఒకసారి నవ్వి, పెట్టమారి మగడు అన్న మాటలకు ఇంత అర్థం ఉన్నదని నాకిప్పుడే తెలిసింది అని అన్నాడు.
ఆ తరువాత ఆయన కాంతమ్మను సీతమ్మను వేరువేరుగా పిలిచి, మీ ఇద్దరి గొడవ వినేందుకు గ్రామస్తులు చుట్టూ చేరకపోవడం మంచే అయింది. ఇంటి గుట్టు ఇలా రచ్చకెక్కించుకుని తగువులాడుతూ ఉంటే నవ్వుల పాలయ్యేది మీరే. ఇక ముందైనా మీరిద్దరూ గొడవ పెంచుకోకుండా సఖ్యంగా ఉండడం ఎంతో అవసరం అని హితబోధ చేసి పంపించేశాడు. కాంతమ్మ సీతమ్మ సరేనని తలూపుతూ ఇంటికి బయలుదేరారు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.